నిరాకరించడంతో ఎంపీగా అనర్హుడైన రాహుల్ ముందున్న మార్గాలేమిటి? సూరత్ కోర్టు ఉత్తర్వులపైన గుజరాత్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఆయన సవాల్ చేయవలసి ఉంది. మరి ఆయన ఏం చేయదలిచారు? తన వ్యాఖ్యల్లో పరువును దెబ్బతీసే అంశాలేమీ లేవని, దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో భూతద్దంలో చూస్తే తప్ప పరువు నష్టం అనేదానికి ఆస్కారం లేదని రాహుల్ వాదించినా కోర్టు మాత్రం పట్టించుకోలేదు. ఒక ఎంపీగా రెండో అతిపెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి చేసే వ్యాఖ్యలపైన అత్యంత జాగ్రత్త వహించాలని, ఎక్కువ జనసమూహం పైన ప్రభావం చూపుతాయని గుర్తించాలని కోర్టు చొరకవేసింది. ప్రజా జీవితంలో ఉన్న పూర్ణేష్ మోడీ పరువుకి రాహుల్ వ్యాఖ్యల వల్ల నష్టం కలిగిందని కోర్టు భావించింది. రాహుల్ వాయనాడ్ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారని, ఈ కేసులో శిక్ష పడితే ఎంపీగా ఆయనపై అనర్హత వేటుపడి కోలుకోలేని నష్టం ఏర్పడిందని రాహుల్ గాంధీ తరపున సీనియర్ అడ్వకేట్ ఆర్ఎస్ చీమ గట్టిగా వాదించినా ఫలితం లేకుండా పోయింది. ఎంపీ అయినంత మాత్రాన కేసు నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని, ఎంపీని తొలగించటం గాని అనర్హుణ్ణి చేయటం కానీ పెద్దగా నష్టం కలిగించే అంశం కాదని సూరత్ కోర్ట్ అడిషనల్ సెషన్ జడ్జి రాబిన్ పి మొగేరా తన తీర్పులో పేర్కొన్నారు. ఏప్రిల్ 13, 2019 కర్ణాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ అదేంటో గాని మోడీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ దొంగలే అని చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. దీనిపై బీజేపీ నేత పూర్ణేష్ మోడీ ఆయనపై పరువు నష్టం దావా వేయడంతో సూరత్ సెషన్స్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీనివల్ల ఆయన ఎంపీగా అనర్హత వేటుని ఎదుర్కోవలసి వచ్చింది. ఆగమేఘాల మీద అధికారిక నివాసాన్ని ఖాళీ చేయవలసిందిగా లోక్సభ సెక్రటేరియట్ ఆదేశించింది. ఇందులో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు సిద్ధపడిందని, ప్రతిపక్షాలన్నీ విమర్శించడమే కాదు రాహుల్కి బాసటగా నిలిచాయి. తమ ముందున్న ప్రత్యామ్నాయాలన్నింటినీ ఉపయోగించుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. ఈ తీర్పు ప్రజలు న్యాయస్థానాల విజయమని, గాంధీ కుటుంబం అహంకారానికి చెంపపెట్టు అని సంబరంగా ప్రకటించుకున్న బీజేపీ ఇంకా రాహుల్ను మాత్రం వదలటం లేదు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలపైన ఓబీసీలందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. దానికి కాంగ్రెస్ ధీటుగా ప్రతిస్పందించింది. బీజేపీ స్వార్థపూరితంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఓబీసీ కమ్యూనిటీని వాడుకుంటోందని, ఈ రకంగా రాహుల్ని మాట్లాడకుండా చేయాలనేది బీజేపీ వ్యూహమని ఆరోపిస్తోంది. ఈ వాద ప్రతివాదాల నేపథ్యంలో పొలిటికల్ హీట్ మారింది. రాహుల్ నోరు పారేసుకోవడం ఇదేమీ మొదటిసారేం కాదు. గత ఎన్నికల్లో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మోడీకి వ్యతిరేకంగా చౌకీదార్ చోర్ అని వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో క్షమాపణలు కోరి శిక్ష నుంచి తప్పించుకున్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా వీర సావర్కర్పై మాట్లాడి వివాదాస్పదమయ్యారు. దీనిపై కాంగ్రెస్ శివసేన మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. యూకే పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలకి పార్లమెంట్లో క్షమాపణ చెప్పమని అడిగినప్పుడు, కోర్టు కేసు గురించి ప్రశ్నించినప్పుడు తనేమీ వీర సావర్కర్ని కానని, తన పేరు గాంధీ అని, గాంధీ క్షమాపణ చెప్పడు అని వ్యాఖ్యానించి శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహానికి గురయ్యారు. నిజానికి పరువు నష్టం కేసులో రాహుల్కి సూరత్ కోర్టు శిక్ష విధించడం, పార్లమెంటు ఆయనను వెంటనే అనర్హుడిగా ప్రకటించడం వంటి అంశాలపై రాహుల్కి సంఘీభావం ప్రకటించిన పార్టీల్లో శివసేన కూడా ఉంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. ఈ విషయాలను పట్టించుకోకుండా దూకుడుగా ముందుకు వెళ్లి రాహుల్ తల ఒప్పి కట్టించుకున్నారు. దీనిపై సావర్కర్ మనమడు సచ్చికి సావర్కర్ రాహుల్పై పూణే కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. 52 ఏళ్ల రాహుల్ 2004లో ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపికయ్యారు. అంతకుముందు అమేధి నుంచి 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 2017 నుంచి జులై 2019 వరకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. మొదట్లో నిలకడలేని రాజకీయ నేతగా, పొప్పుగా మొదట విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ ఆ తర్వాత రోజుల్లో రాటుదేలేరు. ఇటీవల భారత్ జోడో యాత్రతో పరిణతి కలిగిన రాజకీయవేత్తగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ యాత్ర 3500 కిలోమీటర్ల వరకు సాగింది. భారత్ ని ఒకటి చేద్దాం అన్న నినాదంతో 80 ఏళ్ల క్రితం ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సెప్టెంబర్ 7న యాత్రను ప్రారంభించి 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలని కవర్ చేశారు. యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో జనం రాహుల్ వెంట నడిచారు. మతోన్మాదం, అసహన రాజకీయాలు, పెరుగుతున్న నిరుద్యోగం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ముందుకు సాగారు. వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతూ బలహీన పడుతున్న కాంగ్రెస్ కి
జావసత్వాలు అందించడానికి ప్రయత్నించారు. రాహుల్ వ్యవహార శైలిని గులాం నబీ ఆజాద్ వంటి తలపండిన కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. కాంగ్రెస్ సీనియర్లు పార్టీ వదిలి వెళ్లడంతో రాహుల్ ప్రమేయం ఉందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ లో వృద్ధతరానికి యువతరానికి మధ్య తలెత్తిన వివాదాలని చక్కదిద్దడంలో, రెండు వర్గాల మధ్య సమన్వయాన్ని కుదర్చడంలో రాహుల్ విఫలం అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇందిరాగాంధీ తరం నుంచి పార్టీకి విధేయులుగా ఉన్నవారు ఒక్కొక్కరూ చేజారిపోతున్నారు. ఎన్నికల్లో వరుస పరాజయాలు పార్టీని బలహీనపరుస్తున్నాయి. 2018లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని విశ్లేషణలు చెబుతున్నాయి. జ్యోతిరాదిత్య సింధియా లాంటి నాయకులు గోడ దూకేశారు. రాజస్థాన్లో ఇప్పటికీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కి, సచిన్ పైలట్ కి పొసకటం లేదు. ఛత్తీస్గఢ్ లోనూ పరిస్థితులు సజావుగా లేవు. వాగ్దాటి అపరిమితమైన రాజకీయ వ్యూహం ఉన్న మోడీని ఎదుర్కోవడంలో రాహుల్ సమఉజ్జీగా నిలబడలేకపోతున్నారన్న విమర్శల్ని రాహుల్ ఎదుర్కొంటున్నారు. ఎంపీగా అనర్హుడైన రాహుల్ లోక్సభ సెక్రటేరియట్ సూచించిన విధంగా 12 తొగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. గత 2 దశాబ్దాలుగా ఆయన ఇక్కడి నుంచే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారిక భవనాన్ని వదిలి వెళ్తున్న రాహుల్ కి సిబ్బంది అంతా బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు పలికారు. ఇన్నాళ్లుగా ఆయనతో పంచుకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. మరోవైపు ఆయన గుజరాత్ హైకోర్టుని ఆశ్రయిస్తారా లేక సుప్రీంకోర్టుకి వెళ్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. రాజకీయంగా సవాళ్లను ఎదుర్కొంటున్న రాహుల్ పైన ఇప్పుడు కొండంత బాధ్యత ఉంది. వచ్చే ఏడాది నిర్వహించే సార్వత్రిక ఎన్నికలకి ముందు వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలపై నడిపించవలసి ఉంది. పార్టీ శ్రేణులకి భరోసాని ఇవ్వవలసి ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ కి విజయావకాశాలున్నాయని సర్వేలు కూడా చెప్తున్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పార్టీ విజయానికి కృషి చేయవలసి ఉంది. సంస్థాగతంగా బలహీనపడుతున్న పార్టీకి జవజీవాలని అందించవలసి ఉంది. ఈ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు.